ఇప్పుడు మొత్తం టోటల్గా పోలవరం స్పిల్వే నుంచి బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ వాటర్ని రిలీజ్ చేయడానికి కావలసినంత పెద్ద ప్రాజెక్టు పోలవరం. పోలవరం స్పిల్వే 48 గేట్లు గుండా ఎట్ ఏ టైం 50 లక్షల క్యూసిక్ల నీటిని దిగువకు రిలీజ్ చేయవచ్చును. ఇది వరల్డ్ మొత్తంలో ఉన్న ఏకైక స్పిల్వే, పెద్ద స్పిల్వే. ఇవాళ అక్కడి నుంచి రిలీజ్ అవుతున్నటువంటి వాటరు ఈ క్షణానికి 16 లక్షల నుంచి 17 లక్షల మధ్యన ఉన్న క్యూసిక్స్. ఇవి పెరిగే అవకాశం లేకపోలేదు. ఏ మేరకు పెరుగుతాయో చూడాలి. పైనుంచి వచ్చేటటువంటి వరద తెలంగాణలో, మహారాష్ట్రలో పడేటటువంటి వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా పైనుంచి సమాచారం మనకున్నది. 50 లక్షల క్యూసిక్స్ వచ్చినా మన స్పిల్వేకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పంపించవచ్చును. కాకపోతే మెయిన్ డ్యామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి కేవలం కాఫర్ డ్యామ్మే మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవమైన పరిస్థితి. డయాఫ్రమ్ వాల్ మొన్న వచ్చిన 2 వరదలకే అది దాని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయిందనే విషయాన్ని నిపుణుల పరిశీలనలో ఉంది. ఇప్పుడు మునిగిపోవటం వల్ల ఏ విధమైన ఇబ్బంది డయాఫ్రమ్ వాల్ కలగదు. కారణం ఏమిటంటే ఇప్పుడు డయాఫ్రమ్ మీద వాల్ మీదకి ప్రవాహం రాలేదు, బ్యాక్ వాటర్ మాత్రమే ఎంటర్ అయింది. అంటే మీకు అర్థమవుతుంది, అక్కడ చూస్తే ఫోటో అర్థమవుతుంది, ఫ్రంట్ నుంచి వాటర్ రాలేదు, స్పిల్వే గుండా వెళ్ళిపోయి స్పిల్వే అటు నుంచి బ్యాక్ రావడం వల్ల ఫోర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు దెబ్బతిన్నది దెబ్బతినగా ఇవాళ డయాఫ్రమ్ వాల్ మొత్తం వాటర్లో మునిగిపోయినా ఏ విధమైనటువంటి ప్రమాదము లేదు. కొత్తగా పాతగా ఉన్న ప్రమాదం తప్ప ఇది ఉన్న పరిస్థితి. ఎందుకంటే ముందు నుంచి ఫోర్స్గా వాటర్ వెళ్ళే అవకాశమే లేదు. ముందు ఆల్రెడీ కాఫర్ డ్యామ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాఫర్ డ్యామ్ను క్లోజ్ చేయడం జరిగింది. వెనుక నుంచి వాటర్ రావడం వలన ఈ కాఫర్ డ్యామ్కి ఆ కాఫర్ డ్యామ్కి మధ్యన ఉన్నటువంటి వర్కింగ్ ఏరియా, దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రమ్ వాల్ ఉన్న ప్రాంతం మునిగిపోయింది. మునిగిపోవడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదు, ఫోర్స్ లేదు అక్కడ. దట్స్ ఆల్. ఇంకా అంటే మీ అభిప్రాయమా? మీరెవరు? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీడియా పీపుల్కి నేను రిక్వెస్ట్ ఇది ఏంటంటే, ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నంత వేగం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలోనూ దానిలోనూ లేదు అని అనుకోవటం పొరపాటు. నేను మరొకసారి మీ ద్వారా ప్రజలకి, మేధావులకి తెలియపరిచేది ఏమిటంటే, ఎనీ ప్రాజెక్ట్, అది చిన్న ప్రాజెక్ట్ కానివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ కానివ్వండి, ఏ ఒక్కరోజో ఫలానా తారీఖు లోపల ఇది పూర్తి అవుతుందని చెప్పటం అనేది అసాధ్యమైన విషయం, సాహసం. ఇంత పెద్ద ప్రాజెక్ట్, ముఖ్యంగా పోలవరం లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్, ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్, భారతదేశంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు దశల వారీగా మాత్రమే పూర్తవుతుంది. ఎవరు చెప్పినా ఇది వాస్తవం. ఇలా కాకోకుండా మేము ఫలాం తారీఖుకే ఇది ప్రారంభిస్తాము అని చెప్పడం అంటే అది తప్పు. దశల వారీగా మాత్రమే ప్రారంభమవుతుంది. ఇవాళ మీకు చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, రైట్ కెనాల్కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రైట్ కెనాల్కి సంబంధించి 90% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేసి గ్రావిటీ మీద కాకోకుండా లిఫ్ట్ మీద, దట్ ఈస్ కాల్డ్ పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టును, లిఫ్ట్ ప్రాజెక్టును పెట్టి రైట్ కెనాల్కి వాటర్ ఇవ్వటం జరిగింది. సో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కానీ లేదా ఇంకా ఉన్న గ్రామాలు ఏవైతే మునిగిపోతాయో ఆ గ్రామాలను దశల వారీగా మాత్రమే వాటిని ఖాళీ చేయించడం జరుగుతుంది.
రెండు మూడు దశలు దీనికి ఉన్నాయి. దాని గురించి మన తర్వాత మనం చర్చిద్దాం. ఒక దశలో ఎంతవరకు ఎన్ని గ్రామాలు మునిగిపోతాయి, అంతవరకు ముందు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి R&R ఇచ్చి డబ్బులు అంటే డబ్బులు ఇచ్చి దాన్ని క్లోజ్ చేస్తాం. మళ్ళా రెండవ లెవెల్కి వెళ్ళినప్పుడు రెండో లెవెల్లో మేము చూస్తాం. ఫస్ట్ లెవెల్ ఈజ్ 41.15, సెకండ్ లెవెల్ ఈజ్ 45.72. దిస్ ఇస్ 2 లెవెల్స్. ఈ 2 లెవెల్స్కి వెళ్ళాలి అంటే 41.17కి సంబంధించి కొన్ని గ్రామాలు మునిగిపోతాయి, 45.72కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి. కాబట్టి మొదటి దశలో ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేసి మొదటి దశను కంప్లీట్ చేస్తాం, అప్పుడు అది దాన్ని నిదానంగా చేస్తాం. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ, ఒక వ్యూహం, ఒక పద్ధతి. అలా కాకుండా మీరు మొత్తం అంతా ఇవాళే ఖాళీ చేయించాలంటే కుదరదు, కష్టమవుతుంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేయటం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వటం, రావడం, డబ్బులు ఇవన్నీ ఉంటాయి. వీటిని చూసుకుంటూ పని ఆక్కోకుండా చేసుకు వెళ్తూ వెళ్ళడం మా బాధ్యత. ఇంతవరకు రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి ఇంతవరకు వాటర్ రిలీజ్ కాలేదు. గ్రావిటీ మీద చంద్రబాబు నాయుడు గారి టైంలో 2 లిఫ్టులు పెట్టి లిఫ్టుల ద్వారా చేశారు. అది బ్యారేజీకి సంబంధించినటువంటి ఇది అంశం కాదు, పులిచింతల ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కాదు. ప్రాజెక్టు దాటిన తర్వాత వచ్చే వాటర్ని, ఫ్లడ్ వాటర్ని లిఫ్ట్ చేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్కీమ్. కాబట్టి ఇంతవరకు లెఫ్ట్ కెనాలే, ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పురుషోత్తంపట్నం ఉంది, ఆ పురుషోత్తంపట్నం ఏమో ఆగిపోయింది, కోర్టులోకి వెళ్ళారు, అదేది నేషనల్ NGT వెళ్ళారు, వాళ్ళు స్టే ఇచ్చారు, అది ఆగిపోయింది. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి పోలవరం పలానా సాయంత్రానికి, పలానా నెలకి, పలానా తారీఖుకి మేము ఓపెన్ చేస్తాము, మనం రిలీజ్ చేస్తాము అని అనుకోవడం పొరపాటు. అలా చెబితే అది తప్పు. దశల వారీగా పూర్తవుతుంది. మొదటి దశ ఎప్పుడు పూర్తవుతుందో కూడా త్వరలోనే మేము వెల్లడిస్తాం, మేము చెప్తాం, చెప్పిందే చేస్తాం, దానిలో ఏ సందేహం లేదు. చేయడానికి అవకాశం లేని చెప్పం, రాసుకోండి, గీసుకోండి అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కారణం, ఇది రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నాడు. పోలవరం గురించి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద మాత్రమే పూర్తి అవుతుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా విమర్శ, రాజకీయ విమర్శల కోసం విమర్శించడం కాదు, వాట్ ఈజ్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. పోలవరం ప్రాజెక్ట్ ఇజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దే హ్యావ్ టు గివ్ మనీ. వీఆర్ ఇంప్లిమెంటింగ్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఏజెన్సీ, కాంట్రాక్టర్ ఇస్ దేర్, ఇవన్నీ ఉన్నాయి. ఒక రోజుకి, ఒక సాయంత్రానికో, 2 నెలలకో, 3 నెలలకో, 5 నెలలకో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది అని ఎవరైనా చెబితే అది అద్భుతమైన కథ తప్ప మరొకటి కాదు. మేము డెఫినెట్గా దీనికి వైట్ పేపర్ ఇస్తాం త్వరలో. ఎలా దీన్ని ఏ దశల్లో తీసుకెళ్తామో మేము చెప్తాం. ఇప్పుడు మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, సంగం అండ్ నెల్లూరు బ్యారేజీలు 2 ఆగస్టు 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మేము ఇనాగ్రేట్ చేయబోతున్నాం, జాతికి అంకితం చేయబోతున్నాం. మా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము అనుకున్నవి సాధ్యమైనంత త్వరలో. దట్ మీన్స్ మళ్ళా ఎన్నికలకు వెళ్ళే లోపు మా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా జాతికి అంకితం చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో, చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. అన్నీ సహకరిస్తే అన్ని ప్రయారిటీ ప్రాజెక్ట్స్ని కూడా మేము ఇనాగ్రేట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒక మంచి ప్రాజెక్టు పోలవరం. పోలవరం ప్రాజెక్టు ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా రివర్స్ టెండరింగ్ అని పెట్టి, అసలు ఆ ప్రాజెక్టు అసలు పూర్తి అవ్వకుండా చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి ప్రాజెక్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు 70-71% పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. మరి అటువంటి ప్రాజెక్ట్ని యథావిధిగా కొనసాగుంచే ఈరోజు వాళ్ళ మంత్రులు చెప్పినట్టు అయిపోయి ఉండేదేమో. మంత్రులు మారారు కానీ ప్రాజెక్టు మాత్రం ఈరోజు పూర్తి కాలేదు. ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్ని మాటలు మాట్లాడాడు,
అసెంబ్లీలో మేము అడిగి ఎప్పుడయ్యా పూర్తవుతుంది పోలవరం అని అంటే, వెయిట్ చేయండి, మేము డేట్ చెప్పాం కదా, ఆ డేట్ కూడా మారుస్తూ 19, 20, 21 అర పర్సెంట్ అయిందా, ఇంత పర్సెంట్ అయిందా, అంత పర్సెంట్ అయిందా, మీరు చూడండి మేము చేస్తామన్నాడు. ఏంటి ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు, ఇంత యారగెంట్గా మాట్లాడుతున్నాడు, ఏంటి సంగతి అని అనుకుంటే, ఏదో పూర్తి చేస్తారా, ఏంటి ఎంత ఇదిగా ఉన్నారు కదా పూర్తి చేస్తానని అనుకుంటే, ఆయనకి ఒక క్లారిటీ ఉండింది, నేను మంత్రిగానే ఉండను కాబట్టి నేనేం చెప్పినా చెల్లిపోతుంది, రేపు నాకు అడగరు కదా అని. అది ఈరోజు ఉన్నటువంటి మ్యాటర్. ఈరోజు మంత్రులు మారిపోయారు, కొత్త మంత్రి. ఈ కొత్త మంత్రికి డయాఫ్రమ్ వాల్ కానీ, కాఫర్ డ్యామ్ కానీ, లేకపోతే ఏ ప్రాజెక్ట్ గురించి అడిగినా ఎక్కడ అడిగారు, డయాఫ్రమ్ వాల్ ఏమైందనంటే చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు అది చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ ఏమైందనంటే చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు. అంటే ప్రతి మాటకి సమాధానం చంద్రబాబు నాయుడు గారు తప్పితే, అసలు ఈరోజు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ మంత్రికి అసలు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏం చేయాలి, ఎంత నిధులు ఖర్చు పెట్టాలో కనీస అవగాహన కూడా ఈరోజు లేదు. అసలు ఎలాంటి ప్రాజెక్ట్ అండి పోలవరం? కేవలం ఒక మండలానికి, ఒక జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాదు, ఒక నదికి కూడా సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాదు. గోదావరి నది మీద ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం కలిగించేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆ యొక్క విశిష్టతని తెలుసుకొని దాన్ని పూర్తి చేయాలని ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తే, అటువంటి ప్రాజెక్టుని కూడా దుర్మార్గంగా ఈరోజు ఆ డయాఫ్రామ్ వాల్ కూడా కాపాడుకుంటూ వచ్చాం, కాఫర్ డ్యామ్స్ ఆ రోజు అవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సీజన్లో డయాఫ్రామ్ వాల్ గారు ఆ డయాఫ్రామ్ వాల్ని కాపాడుకుంటూ వస్తే, ఈరోజు కనీసం ఆ డయాఫ్రామ్ వాల్ కూడా ఎక్కడ అసలు ఎలా ఉందో తెలియనటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఈరోజు సరిగ్గా పనులు కూడా చేయకుండా ప్రాజెక్టుకే, ఈరోజు ప్రాజెక్టు తాలూకు మనుగుడికే ఇబ్బంది కలిగించేటటువంటి సమయంలో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మరొక పక్కన నిర్వాసితులు ఉన్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎకరాకు 19 లక్షలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాసిత గ్రామాలన్నీ కూడా తిరిగి హామీలు ఇచ్చారు. ఎంతమందికి ఈరోజు వాస్తవంగా న్యాయం చేయగలిగారు? సుమారు 8 మండలాలు, 222 గ్రామాలు ఉన్నాయి నిర్వాసిత గ్రామాలు. ఈరోజు వరదలు వచ్చినందుకు అన్నీ కూడా నష్టపోయాయి. మరి ఎన్ని గ్రామాలకి ఎక్కడ మీరు ఇల్లులు ఇచ్చారు, ఎంతవరకు న్యాయం చేశారో ఒక్కరైనా సరే ఈరోజు చెప్పగలరా? ప్రభుత్వంలో ఉండేవాళ్ళు 550 కోట్ల రూపాయలు మేము వాళ్ళ కోసం ఖర్చు పెట్టామన్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత దేనికోసం ఖర్చు పెట్టారో ఒక్కలైనా చెప్పగలరా? అసలు కేంద్రం నుంచి ఏ రకంగా పోలవరంకి నిధులు తీసుకొని రాగలుగుతున్నారో దాని మీద చెప్పగలరా? ఆ రోజు నిర్వాసితుల కోసం 4-5 వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ టైంలో ఖర్చు పెడితే, ఆ రీఎంబర్స్మెంట్ కింద కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్ని అందులో ఒక్క పైసా కూడా నిర్వాసితులకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అంత అన్యాయంగా నిర్వాసితులను కూడా దారుణంగా ముంపుడికి గురి చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి శాతం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఆనందంగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తగలబడిపోయినా పర్వాలేదు, మా కార్యక్రమాలు మాకు నచ్చినట్టే చేసుకుంటామని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది.